KCR Telangana ప్రజలను మోసం చేస్తున్నారని BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. 21వ ప్లీనరీ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ అయిన తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సంజయ్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ సమావేశం నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. 13 తీర్మానాలు ప్రవేశపెట్టి పార్టీ స్టాండ్ ఏంటో వెల్లడించారు. టిఆర్ఎస్ ప్లీనరీపై ప్రతిపక్ష బీజేపీ భగ్గుమంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. టిఆర్ఎస్ పాలనలో వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలే జరిగాయన్నారు. కేసీఆర్ అసమర్థ పాలనపై 1000 ప్రశ్నలు అడిగినా సరిపోదని సంజయ్ విమర్శించారు. రెండు వేల 14లో 32 పేజీలు, 2018లో 16 పేజీలు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చారని బండి సంజయ్ ప్రశ్నించారు. దీనిపై చర్చించడానికి మీరు సిద్ధమేనా? కనీసం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని సంజయ్ విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న వాగ్దానం ఏమయ్యిందని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ తమ కుటుంబంలో మాత్రం 5 గురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. ఇది వాస్తవం కాదా? దీనికి మీ సమాధానమేంటి అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమైందో చెప్పాలన్నారు. తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలన్నారు. బిష్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 1,91,000 ఖాళీలుండగా కేవలం 81,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం, గిరిజనులకు 10% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తేవడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం అలసత్వం నిజం కాదా అని సంజయ్ మండిపడ్డారు. దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోవడం, దళిత బంధును విస్తరించి రాష్ట్రమంతా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బండి ఆరోపించారు. ఇప్పటికైనా దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తారా అని నిలదీశారు బండి సంజయ్. మీ పార్టీ అధ్యక్షునిగా దళితుణ్ణి నియమించే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి ఎస్సీ ఎస్టీలను ప్రభుత్వం మోసగించిన మాట వాస్తవం కాదా అని సంజయ్ నిలదీశారు. ప్రతిపక్ష పార్టీ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం చేసిన తప్పులను ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలన్నారు.